విషయంలో ఫ్రేమ్ విషయంలో అసలు సాంప్రదాయం ప్రకారం మీరు ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం, ఇంకొకటి ఇబ్బంది అనేది ఏర్పడదు. దయచేసి ఆలోచించండి. కూర్చున్నాం. మీకు అంటే మీరందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి ఇందిరానగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చాలా సంతోషం సార్. లేదు, ప్రత్యామ్నాయ ధరకి నాకు చిన్న సూచన ఏంటంటే మరో డాక్టర్కి ఒక రెండు బాక్స్ ఒక బాక్స్. ప్రతి ఒక్కరు కూడా ఒక క్రమశిక్షణ భావంతో కొన్ని గ్రామంలో ఒకటే విగ్రహం ఉంటుంది, ఏ వాడి నుంచి పోకుండా అంటే నిమజ్జనానికి సంబంధించి ఈ శుక్రవారం జరగబోయే వినాయక నిమజ్జనానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎటువంటి సంఘటన జరగకుండా మేమందరం కూడా పోలీస్ సిబ్బందితో మేమందరం తగు బందోబస్తు చేస్తాం. అంటే సూచనలు చేస్తున్నాము, స్ట్రిక్ట్ అని కాదు, కానీ మా దాదాపు రాత్రి 9-10 లోపల వాళ్ళందరూ కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. నర్సంపేటలో 2 చెరువులు ఉన్నాయి, అక్కడ ఒక 2 క్రేన్లు ఏర్పాటు చేసినాం, ఒక బోట్ కూడా ఉంటుంది, స్విమ్మర్స్ కూడా. ప్రతి గ్రామంలో కూడా మేము పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి. అక్కడ స్థానిక అంటే ఆర్డీఓ గారు కూడా అక్కడున్న కారోబార్ గారి సహాయంతో అక్కడ కూడా పెట్రోలింగ్ చేసి తగు సూపర్వైజ్ చేస్తాం. డీజే లాంటి పర్మిషన్ లేదు, ఏదైనా మైక్ లాంటి చిన్న భక్తి పాటలకు మాత్రము అది చూస్తాము, అంతే తప్ప డీజే లాంటివి మాత్రం అనుమతులు లేవు.